బెంగాల్లో రాజకీయం రాజుకుంటోంది. మంగళవారం అమిత్ షా రోడ్ షో సందర్భంగా హింస చెలరేగిన సంగతి తెలిసిందే. దానిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడారు. తృణమూల కాంగ్రెస్ కోల్కతాలో భయానక వాతావరణం సృష్టించిందని ఆయన మండిపడ్డారు. హింస వెనుక టీఎంసీ ఉందని, బీజేపీ కాదని ఆయన చెప్పారు. వెస్ట్ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనను టీఎంసీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అంతేకాదు, బీజేపీ కూడా రియాక్ట్ అయింది. ఇక మంగళవారం నాటి ఘటన గురించి అమిత్ షా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మమతపై మాటల తూటాలను పేల్చారు అమిత్ షా. టీఎంసీ చెబుతున్నట్లుగా బీజేపీనే హింసకు పాల్పడి ఉంటే అలాంటి హింసాత్మక ఘటనలు ఇతర రాష్ట్రాల్లో కూడా కనిపిస్తాయని, బీజేపీకి అలాంటి చరిత్ర లేదని అన్నారు. గడిచిన 6 విడతల పోలింగ్లో ఒక్క బెంగాల్లోనే హింసాత్మక వాతావరణం కనిపించిందని గుర్తు చేశారు. మమతా బెనర్జీ మాత్రం బీజేపీనే దాడులు చేయించిందని చెప్పుకొస్తున్నారని మండిపడ్డారు. మమతా బెనర్జీ పార్టీ కేవలం 42 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోందని, బీజేపీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తోందని గుర్తు చేశారు. అంతేకాదు, సిఆర్పీఎఫ్ బలగాలు తనకు సెక్యూరిటీ ఇవ్వకుండా ఉంటే తాను ప్రాణాలతో బయటపడేవాణ్ణి కాదని అన్నారు. ఈ సందర్భంగా సిఆర్పీఎఫ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చింది టీఎంసీ కార్యకర్తలే అని దుయ్యబట్టారు. ఎన్నికల సంఘంపై కూడా అమిత్ షా నిప్పులు చెరిగారు. బెంగాల్లో హింసాత్మక వాతావరణం నెలకొంటే ఎన్నికల సంఘం ప్రశాంతంగా ఎలా ఉండగలిగిందని ప్రశ్నించారు. ఈసీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్న అమిత్ షా టీఎంసీ పట్ల మెతకగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.